ఎవరు ఊహించని విపత్తులా వచ్చిన కరోనా ఎందరో జీవితాలను పొట్టన పెట్టుకుంటున్న సంగతి తెలిసింది కరోనా వలన సామాన్యులు సెలబ్రిటీలు కన్నుమూస్తున్నారు కొందరు ఉపాధి లేక రోడ్డున పడుతున్నారు వారి జీవితం అగమ్య గోచరంగా మారుతోంది కరోనా విలయ తాండవం ఇంకెన్ని రోజులు చేస్తుందో తెలియదు కానీ ఈ కర్కశమైన కరోనా మహమ్మారికి బలై చాలామంది ప్రాణాలు కోల్పోతుండడం విషాదాన్ని మిగిలిస్తుంది గత ఏడాది కరోనా వలన లెజెండరీ సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కన్నుమూయగా ఈ ఏడాది పాపులర్ గాయకుడు జి ఆనంద్ కన్నుమూశారు కరోనా చికిత్సలో భాగంగా సకాలంలో వెంటిలేటర్ లభించకపోవడంతో ఆనంద్ మృత్యువాత పడినట్లు సమాచారం శ్రీకాకుళం జిల్లా తొలగం గ్రామంకు చెందిన ఆనంద్ స్వరమాధురి సంస్థ స్థాపించి ప్రపంచవ్యాప్తంగా ఆరు వేల ఐదు వందలకు పైగా కచేరీలు నిర్వహించారు దీని ద్వారా చాలామంది గాయని గాయకులను ఎంకరేజ్ చేశారు ఒక వేణువు వినిపించెను దిక్కులు చూడక రామయ్య విఠల విఠల పాండురంగ విఠల వంటి సూపర్ హిట్ పాటలను ఆనంద్ పాడారు చిరంజీవి ప్రాణం ఖరీదు సినిమాలోనూ పాటలు పాడి అలరించారు కొన్ని సీరియల్స్ అనువాద చిత్రాలకు సంగీత సారథ్యం వహించారు ఇంత మంచి సింగర్ కరోనా వలన కన్నుమోయడం ప్రతి ఒక్కరిని బాధిస్తోంది జి ఆనంద్ మృతిపై మెగాస్టార్ చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు తన ట్విట్టర్ ద్వారా ఆనంద్ సంతాపం తెలియచేస్తూ ఎమోషనల్ అయ్యారు ఎన్నిఎల్లో ఎన్నిఎల్లో ఎందాక అంటూ నా సినీ జీవితంలో తొలి పాటకి గాత్రదానం చేయడం ద్వారా నాలో ఒక భాగమైన మృదు స్వభావి చిరు దరహాసి శ్రీ జీ ఆనంద్ కర్కశమైన కరోనా బారిన పడి ఇక లేరు అని నమ్మలేకపోతున్నాను మొట్టమొదటిసారి వెండితెర మీద ఆయన గొంతు పాడిన పాటకే నేను నర్తించాననే విషయం ఆయనతో నాకు ఒక అనిర్వచనీయమైన అవినాభావ బంధం ఏర్పరిచింది ఆయన కుటుంబ సభ్యులందరికీ నా సంతాపం తెలియచేస్తున్నాను అని చిరు తన ట్వీట్లో పేర్కొన్నారు